లేదండి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకి మంచి పంటలు పండాలి అని కంకటపాలెం గ్రామంలో అన్ని దేవుళ్ళకి దేవతలకి మేము వెళ్ళి పూజలు చేసి ఏరువాక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ఏరువాక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారాలి, రైతులకి మంచి పంటలు పండాలి, గిట్టుబాటు ధర ఉండాలి, రైతుల జీవితాలు వెలుగులు నింపాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. కానీ అక్కడ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం చేసి ఇటు రోడ్డు ఎక్కగానే ఈ పంట కాలువ చూస్తూ ఉంటే ఈ దుస్థితి చాలా బాధాకరం. ఇది కృష్ణా కెనాల్ నుంచి పీటీ ఛానల్ ద్వారా టైల్ పాండ్ వరకు ఇటు నర్సాయిపాలెం కానీ నుంచి కంకటపాలెం మీదుగా మురగంటపాడు మీదుగా వెదులుపల్లి వెళ్ళి కలిసి సముద్రం అంచుకు వెళ్ళే ఈ కాలువ ఇక్కడ మధ్యలోనే ఈ దుస్థితి ఉంది. 3 సంవత్సరాలు అనగా ఈ గురపు డెక్క ఆకు 3 సంవత్సరాలు అనగా 1100 రోజులు దాటిపోయింది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు నిండితే ఈ 3 సంవత్సరాల్లో ఒక్క పార కూడా మట్టి తీయని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నీళ్ళు వదులుతాము అని వైసీపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది 10వ తారీఖు వదులుతామని. వదల అసలు వదిలితే నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? చేలోకి పారే పరిస్థితి ఉందా? ఒకసారి గమనించండి పెద్దలారా, రైతుని శిస్తులు కట్టించుకుంటూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ విత్తనాలు ఇవ్వాలి అనేది కూడా తెలవకుండా పోయిన సంవత్సరమే 20 బస్తాలు పండిన పరిస్థితుల్లో అటువంటి విత్తనాలు ఏ నేలకు ఏ విత్తనాలు అయ్యో తెలియని పరిస్థితుల్లో విత్తనాలు ఏ ఇవ్వాలని ఆర్డర్ వేయటం, పోనీ ఏదో 20 బస్తాలు 25 బస్తాలు పండినీలే అని అమ్ముదామంటే రేట్ లేకపోవటం, 1100, 1200, 1300 రూపాయలకి గవర్నమెంటే కొంటాం. అదే చంద్రన్న ప్రభుత్వంలో 1700, 1800 అమ్మిన ఆ వడ్లు ఇప్పుడు 1300, 1400 రూపాయలు మాత్రమే ఉండటం. సరే 1300 ఉంటే ఉంది, 20 బస్తాలు 25 బస్తాలు పండిస్తే పండించాం అని గవర్నమెంట్కి ఆ వడ్డేస్తే
యాజ్ ఫర్ నామ్స్ యాజ్ ఫర్ లా 21 రోజుల్లో ఇవ్వాల్సిన డబ్బుల్ని రైతులకి చెల్లించకుండా 120 రోజుల వరకు ఆగిన పరిస్థితులు. కొంతమంది 70 రోజులకు వచ్చినాయి, కొంతమంది 90 రోజులకు వచ్చినాయి, కొంతమంది 100 రోజులకు వచ్చినాయి, కొంతమందికి 120 రోజులైనా రాలా. అమ్ముదామంటే రేట్లు లేవు, పోనీ కొందామంటే బియ్యం రేట్లు, నూనె రేట్లు, కందిపప్పు రేట్లు, మినపప్పు రేట్లు అన్నీ పెరిగినాయి. ఇక్కడ రైతు జేబులో చిల్లులు, అక్కడ వినియోగదారుల జేబులో చిల్లులు. ఇటువంటి ప్రభుత్వంలో అటు ప్రజలు, ఇటు ఉద్యోగస్తులు, ఇటు వ్యవసాయదారులు, అందరూ వ్యాపారస్తులతో సహా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చెత్త మీద పన్ను, పెట్రోల్ మీద బాధుడే బాధుడు. ఇటేమో పంట కాలువలు బాగు చేయించుకోవటం, అటు మురుగు కాలువలు జోలికి వెళ్ళపోవటం, అటు సర్వీస్ సెక్టారు, ఇటు ఎంప్లాయీ సెక్టారు, అటు వ్యాపారస్తుల సెక్టారు, ఇటు రైతుల సెక్టారు. మందు బాబులు చూస్తే రేట్లు పెంచటం. అస్తవ్యస్త పరిస్థితుల్లో అతీగతి లేని ఈ ప్రభుత్వంలో ఈరోజు ఉన్నందుకు మేమందరం మనస్ఫూర్తిగా సిగ్గుపడుతున్నాం. కానీ మళ్ళీ చంద్రన్న ప్రభుత్వం వస్తున్నది, తప్పకుండా మురుగు కాలువలు, పంట కాలువ బాగు చేయించడం కాకుండా రైతులు బతుకుల్లో వెలుగులు నింపాలనే చంద్రన్న ప్రయత్నానికి రైతులతో సహా తెలుగుదేశం పార్టీ తోడుంటుంది, నాయకులందరూ తోడుంటారని అయినా కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మంచి పంటలు పండాలి, మంచి రేట్లు రావాలి. రైతుల్ని ప్రభుత్వం గుర్తించాలి, వాళ్ళ దీనస్థితి నుంచి బయటపడాలి అని మేము మనస్ఫూర్తిగా. ఇప్పుడు మనకి ఎవరో లేనప్పుడు ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కు అంటారు. ఆ దేవుడిని మేమందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ రైతులకి దేవుడు అండదండలు అందిస్తాడని, ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.